అందరికీ నమస్కారం. మీరందరూ మా ఛానల్కి అందిస్తున్నటువంటి సహకారానికి మరియు మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి నా అభివందనం. మీరు ఇలాగే ముందు ముందు నా ఛానల్ని ఇలాగే ఆశీర్వదించాలని, ఇలాగే నాతో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీకు తెలిసిన వాళ్ళని, మీ బంధువులని కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించగలరని మనసారా కోరుకుంటూ, మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపాలు వెలిగించు, రచన తటవర్తి రామచంద్రరావు గారు. ఆ రోజు గంగరాజు ఎక్కడికి వెళ్ళినా చొక్కెదురయ్యింది. రైల్వే కాలనీలో ఒక ఇంటి తలుపు తట్టాడు. గీజర్ బాగు చేసే మెకానిక్ని పంపుతానని ఇంటి ఆయన చెప్పటం విని అందుకు సిద్ధమైపోయాడు. ఇంట్లో ఒక్కడు కాదు, ముగ్గురున్నారు. దొడ్డి తలుపు, వీధి తలుపు తీసుకుని మరీ కూర్చున్నారు. ఇంకేం చేయగలడు, గీజర్ చూసినట్టే చూసి మళ్ళీ వస్తానని చెప్పి బయటికి జారుకున్నాడు. ఎక్సైజ్ కాలనీలో తిరిగాడాడు. ఓ ఇంట్లో ముసలావిడ ఒక్కతే ఉంటుందని తెలిసి తలుపు కొట్టి తట్టాడు. ఆవిడ కిటికీలోంచి చూసి ఇంట్లో ఎవరు లేరు అంటూ అయిపు లేకుండా పోయింది. బ్యాంకు కాలనీలో ఒక ఇల్లాలు ఒంటరిగా రోడ్డు మీద పెడుతూ కనిపించింది. మంగళసూత్రం కొట్టేద్దాం అనుకున్నాడు. చాకు చూపిస్తే నవ్వింది. మెళ్ళలోంచి బయటికి తీసిన పసుపు కొమ్మును చూపించి, ఇప్పుడే తాకట్టు పెట్టి ఇంట్లోకి సామాన్లు తెస్తున్నా తమ్ముడు అంది. తను తెల్లబోయి చూస్తుంటే బ్యాంకు కాలనీలో కూడా తిండికి గడవని వాళ్ళు ఉన్నారు. ఇందా అని ఒక 10 నోట్ అతని చేతిలో పెట్టబోయింది. మొహం చెల్లలేదు. మొహం తిప్పుకొని ఎవరో తరిమినట్టు అక్కడి నుంచి పారిపోయాడు. చూస్తుండగా రోజంతా గడిచిపోయింది. చిల్లి గవ్వా చిక్కలేదు. ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేడు. ఏదో ఒకటి చేయక తప్పదు అనుకుంటూ మార్కెట్లో అడుగు పెట్టాడు. గుప్పుమని దీపాల వెలుగులు, షాపింగ్ చేసేవాళ్ల మొహాల్లో ఆనందాల వెలుగులు, షావుకారుల ముఖాల్లో నవ్వుల వెలుగులు, వాళ్ల గల్లాపెట్టెల్లో నోట్ల వెలుగులు. కానీ గంగరాజు నా వెలుగులు సంతోష పెట్టట్లేదు. ఆ వెలుగులు ఏవి కూడా నిలువున దహిస్తున్నాయి. మనుగడకు మంచికి నడుమ నలిగిన అతని మనసులో రగిలే మంటలు, కళ్ళల్లో లోకంపై కసి కలిసిన నిస్పృహ మంటలు, ఓర్చుకోలేకపోయిన కడుపులో భగభగమనే ఆకలి మంటలు. హఠాత్తుగా ఒక బిల్డింగ్ ముందు ఆగిపోయాడు. అందులో 3వ అంతస్తులో చమన్లాల్ గారి ఆఫీస్ ఉంది. పనివాళ్ళంతా వెళ్ళిపోయినా ఆయన రాత్రి పొద్దుపోయేదాకా ఉంటాడు. చాలా గొప్ప మనిషి అని ఓ సందర్భంలో వాచ్మ్యాన్ చెప్పాడు. ఆయన ఎటువంటి వాడైతే తనకెందుకు, తనకిప్పుడు కావాల్సింది డబ్బు. ఆయన దగ్గర అది పుష్కలంగా ఉంది. ఏదో తెగింపు, గత్యంతరం లేని తెగింపు. బిల్డింగుకు ముందుకొచ్చాడు. అప్పుడే మెట్లు దిగొస్తున్న మనిషిని చూసి ఆగిపోయాడు. అతనే చమన్లాల్ గారి ఫ్యూను. అతన్ని ఇదివరకే 2-3 సార్లు చూశాడు. వాచ్మెన్తో మాట్లాడి అతను వెళ్ళిపోయాడు. తనకింకా పనుందని అతను వెళ్ళిపోమని చమన్లాల్ గారు చెప్పారట. అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఫలితం దక్కుతుందని ఆశ. గంగరాజు గుండెలు ఎందుకో దడదడలాడాయి. ఈవేళప్పుడు మేడం ఎట్లు ఎక్కబోతే ఎవరికోసమని వాచ్మెన్ అడుగుతాడు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే చమన్లాల్ గారు వెళ్ళిపోవచ్చు. ఏం చేయటం, తటపటాయిస్తూ రోడ్డుకు అవతల నిలబడిపోయాడు. 10 నిమిషాలు అతి కష్టం మీద గడిచాయి. ఉన్నట్టుండి వాచ్మెన్ దేనికో బిల్డింగ్ వెనక్కి వెళ్ళాడు. ఇది అదనుగా తీసుకుని గబగబా మెట్లెక్కి పైకి నడిచిపోయాడు. 3 అంతస్తులు ఒక్కసారిగా ఎక్కాడేమో ఆయాసంతో ఊపిరాడలేదు. గొంతు పిడచగట్టింది. అక్కడ నిలబడింది అర నిమిషమైనా సరే అరగంట అనిపించింది. చమన్లాల్ గారు ఏ గదిలో ఉంటారో అని అతను వెతుక్కోవలసిన అవసరం రాలేదు. గది ముందు నేమ్ బోర్డు కనిపించింది. తలుపులు కొట్టవలసిన అవసరం రాలేదు. చిత్రంగా తలుపులు సగం తెరిచే ఉన్నాయి. అనుమతి అడిగి లోపలికి అడుగు పెట్టే ప్రశ్నే లేదు. వచ్చిన పని అలాంటిది కాదు. తోసుకుని లోపలికి వచ్చిన వెళ్ళిన గబుక్కున తలుపులు వేసేశాడు. టేబుల్ మీద కంప్యూటరు, ఫోను, ఆ పక్కన ఫ్యాక్స్ మిషను, సెక్రటరీ, ఫ్యూను కూర్చునే గది కాబోలు. లోపల గదిలో ఆయన ఉండుంటాడు. గుండెలు దడదడలాడాయి. చిక్కబట్టుకున్నాడు. జేబులోంచి చాకు తీసి చేత్తో రెడీగా పట్టుకున్నాడు. తలుపులు నెమ్మదిగా తోశాడు. అతని కోసమే అన్నట్టు అవి పూర్తిగా తెరుచుకున్నాయి. చమన్లాల్ గారి టేబుల్ పెద్దగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంది. కానీ వాటిని మెచ్చుకునే స్థితిలో లేడతను. ఇప్పుడు అతనికి కావాల్సింది ఆయన డబ్బు. ఆయన సీట్లో కనిపించలేదు. ఆశ్చర్యపోతూ అటు ఇటు చూశాడు. మునివేళ్ల మీద లోపలికి నడిచాడు. అక్కడ దృశ్యం చూసి నివ్వెరపోయాడు. సాయిబాబా చిత్రపటం, పక్కనే త్రిమూర్తులు, వినాయకుడు, హనుమంతుడు, ఎవరో స్వామీజీ ఫోటో. వాటి ముందు చిన్న పీట మీద పూజా ద్రవ్యాలు, 2 కుందుల్లో వెలుగుతున్న దీపాలు, తెరలు తెరలుగా గదంతా వైపు వ్యాపిస్తున్నటువంటి అగరు ధూపం. దేవతార్చన ముగించి చిన్న తివాచి మీద ధ్యానంలో ఉన్నాడు చమన్లాల్ గారు.
ఆఫీసులో ఇటువంటి దృశ్యం కలలో కూడా ఊహించనిది. చేష్టలుడిగి శిలాప్రతిమలా నిలబడిపోయాడు గంగరాజు. అలా ఎంతసేపు గడిచిందో అతనికి తెలియదు. ప్రసాదం తీసుకో, ఆయన గొంతు వినిపించి ఉలిక్కిపడ్డాడు. అప్రయత్నంగా కుడి చేతిని చాచాడు. పట్టు తప్పి చేతిలోని చాకు జారి కింద పడిపోయింది. తెలియని భయంతో కొయ్యబారిపోయాడు. ఆయన చటుక్కున కింద కొంగి ఆ చాకును తీసి అతనికి అందించాడు. గంగరాజుకు మతిపోయినట్టయింది. ఆయన మొహంలో నిర్మలమైన చిరునవ్వు. ముందు ప్రసాదం తీసుకో, తర్వాత వచ్చిన పని చూదు గాని అని గబగబా చాకును అందుకుని మడిచి ప్యాంటు జేబులో పెట్టేసుకున్నాడు. ప్రసాదం అందుకుంటూ ఉంటే అతడి చేతి వేళ్ళు గజగజ వణికాయి. ఒళ్ళు గగురు పొడిచింది. అలా కూర్చుని ప్రసాదం తిను, పర్వాలేదు, ఇక్కడికి ఎప్పుడు ఎవరూ రారు. అతని భుజం మీద ఆయన చేతి స్పర్శ. అతని ఒళ్ళు జల్లు మంది. కరుణండి నిండినటువంటి ఆయన చూపులు క్రమక్రమంగా అతని భయం కరిగిపోయింది. ఆయన ప్రసాదం నోటబెట్టుకున్నాక అప్పుడు తను తిన్నాడు. ఆయన టెలిఫోన్ రిసీవర్ అందుకునేసరికి గగురుపాటుతో పైకి లేచాడు. ఆయన చిరునవ్వు నవ్వి, భయపడకు అని ఏదో రెస్టారెంట్కు ఫోన్ చేసి తన పేరు చెప్పి 2-3 ఐటమ్స్ని అర్జెంటుగా పంపించమని ఆర్డర్ వేశాడు. ఒక్కసారి నీ చాకిస్తావా? అతనికి కాదనే శక్తి లేకపోయింది. మరబొమ్మల జేబులోని చాకు తీసిచ్చాడు. ఆయన తన సీట్లో పక్కకు తిరిగి డ్రాయర్ తెరిచి ఒక యాపిల్ పండు తీశాడు. ఓపిక్గా మడిచిన చాకును తెరిచి యాపిల్ పండును కోసి వాటి ముక్కలను పేపర్లో ప్లేట్లో పెట్టి అతను ముందుకు తెశాడు. ఆకలి మీద ఉన్నావు, తిను. ఆయన మాటల్లో ఎక్కడా వ్యంగ్యం లేదు. ఆర్ద్రత నిండిన కంఠం అది అతని గుండెల్ని సున్నితంగా తట్టింది. కళ్ళల్లోకి నీళ్లు చిందాయి. ఆకలి బాధ చాలా చెడ్డది, ఆలోచించకు, ముందవి తిను. నాకు ఆకలిగా ఉందని మీకు ఎలా తెలుసండి? ఆకలి వేయటానికి నేను మనిషిని కానా ఏమిటి? అందుకే తెలుసు. మీకేం బాధ? అడక్కముందే అన్నీ వస్తాయి మీకు. లోకంలో అందరూ పెట్టని వాళ్లే ఉండరు. దేనికైనా సమయం కలిసి రావాలి. అతని మాటలు రాలేదు. అలా సమయం కలిసి వచ్చినప్పుడు అడక్కముందే కొన్ని దొరుకుతాయి. అదే జీవితంలో ఒక చిత్రం. నేను కథలా కల్పించి చెప్తున్నాను అనుకుంటున్నావా? తలా అడ్డంగా తిప్పి అడగానే ఆయన మాటలు నమ్ముతున్నట్టు లేదు. నాకు తెలుసు నువ్వు నమ్మలేవని. ఎవరి అనుభవం వారిది. నీకు అనుభవం అయితే కానీ నువ్వు నమ్మలేవు. మానవ జీవితమే అంతా. కత్తి పుచ్చుకొని బెదిరించి డబ్బు తోచుకోవడానికి వచ్చిన మనిషితో వేదాంతం మాట్లాడతాడేమిటినా అన్నట్టు చూశాడు. తన చేతిలో చాకు చూశాకైనా ఆయన భయపడ్డేమిటి? తన చేతిలో చాకున్నా తన ఆయన్ని బెదిరించి ఎందుకు డబ్బు అడగలేకపోతున్నాడు? రెండిటికీ ఆశ్చర్యంగానే ఉంది అతనికి. నేను నీలాగే చాలా కష్టాలు పడ్డాను. నాన్న లేడు, అమ్మకు అనారోగ్యం, చెల్లెలు అవిటిది. ఓ షావుకారు కొట్లో పనిచేసేవాడిని. ఓ రోజు ఆయన కొడుకు గల్లాపెట్టులోంచి డబ్బు కొట్టేశాడు. ఆ నేరం నా మీద పడి నేను జైలు పాలయ్యాను. శిక్ష అనుభవించి బయటకు వచ్చేసరికి అమ్మ జబ్బు ముదిరిపోయింది. అవిటి చెల్లెలు అక్కడా ఇక్కడా బిచ్చమెత్తుకుని అమ్మను పోషిస్తుండేసరికి నేను భరించలేకపోయాను. పగ సాధిద్దామని ఆ షావుకారింటికి బయలుదేరాను. దారిలో హోరున వర్షం కురవసాగింది. తల దాచుకుందామని ఎవరిదో కాంపౌండ్లోకి తురాను. ఆ తర్వాత నాకు తెలిసింది అది ఎవరిదో ఆశ్రమం అని. స్వామీజీ ఆదరంగా లోపలికి పిలిచారు. సమయం కలిసి వచ్చినప్పుడు అడగకుండానే కొన్ని దొరుకుతాయని అన్నాను చూసావా? అదే నా జీవితంలో నాకు దొరికిన గొప్ప రోజు. ఆయన అన్నం పెట్టించారు. తడిసిన బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకోమన్నారు. ఆ రాత్రి చలిలో వెచ్చని పక్క వేయించారు. ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టారు. కానీ అవేమీ మనస్ఫూర్తిగా నేను అనుభవించలేకపోయాను. వర్షం తగ్గాక వెళ్ళిపోవాలన్నాను. నా ఆరాటం చూసి నా బాధ ఏమిటో అడిగారు. ఏ పాపం ఎరగని నేను జైలు శిక్ష ఎందుకు అనుభవించాల్సి వచ్చిందని ఉక్రోషంగా అడిగాను. నా తల్లి చెల్లెలు ఎన్ని బాధలు పడుతున్నారో చెప్పాను. అప్పుడు ఏ దోపిడీ చేద్దామని బయలుదేరానో చెప్పాను. ఆయన కళ్ళల్లో ఏదో జ్యోతి. ఆయన ఎంతో దయామయుడు. దగ్గరకు వచ్చి నా తల మీద చేయి వేసి నిమిరాడు. నా చేయి పట్టుకుని మందిరంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక హుండీ ఉంది. దాని తాళం తెరిచిపెట్టి నీకెంత కావాలో తీసుకో అన్నాడు. నేను తెల్లబోయాను. నువ్వు దోపిడీ చేయలేవు. ఒకవేళ చేసినా నేర భారాన్ని భరించలేవు. అందుకే దీంట్లోంచి తీసుకో అన్నారు. అది దేవుడు డబ్బు అన్నాను. అంటే అది నీ డబ్బే అన్నారు ఆయన. అపరాధ భారంతో కృంగిపోయాను. నేరం చేద్దామనుకుంటున్న వాడిని నేను ఎలా దేవుణ్ణవుతాను అన్నాను. నేరం చేయగలవాడివైతే నువ్విక్కడ నా ముందుండలేవు. ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడివి. నిన్ను దేవుడే ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ డబ్బు తీసుకో అన్నాడు. నాకెంత తీసుకోవాలో తెలియలేదు. ఆయనే 3 తన చేతికి వచ్చి నిన్ను నోట్ల కట్టాలని నా చేతిలో పెట్టాడు. కొంచెం వెలుగు కావాలంటే చిన్న దీపం చాలు. దాంతో మరెన్నో పెద్ద దీపాలు వెలిగించగలం. ఆయన మాటల్లోని భావాన్ని అర్థం చేసుకుని ఆ డబ్బుతో చిన్న వ్యాపారం మొదలెట్టాను. మళ్ళీ డబ్బు అవసరమైతే రమ్మని స్వామీజీ చెప్పారు. కానీ 5 తర్వాత స్వామీజీ దగ్గరికి నేను వెళ్ళింది ఆయన ఇచ్చిన డబ్బును వాపస్ ఇవ్వటానికి. ఆయన ఎంతో సంతోషించారు. ఆయన హుండీని చూపించి దాంట్లో ఆ డబ్బును వేయమన్నారు.
ఆయన ఆశీర్వాదంతో నేను ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఇప్పుడు నా కంపెనీలో 200 మంది పనిచేస్తున్నారు. స్వామీజీ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని గంగరాజు అప్రయత్నంగా అడిగాడు. స్వామీజీ ఏమన్నారు? పక్కవాడి శ్రమ దోచుకోకు, ఇతరుల శ్రమకు నువ్వు దోపిడీగాడవు కాకు. నువ్వు స్వయంగా శ్రమించి బ్రతకాలి. నీ శ్రమనే నువ్వు తినగలగాలి. చేతనైతే నీ శ్రమను నీ పక్కవాడికి పంచాలి. ఇది అర్చన, ఇది ఆరాధన, ఇదే భక్తి. ఆ మాటలు నిత్యం గుర్తు చేసుకుంటూ నేను నా ఆఫీస్ గదిలోనే స్వామీజీని తలుచుకుంటాను, దేవతార్చన చేసుకుంటాను. గంగరాజు తలదించుకుని కూర్చున్నాడు. యాపిల్ ముక్కలు తిను. ఇంటి దగ్గర అమ్మ, తమ్ముడు, చెల్లెలు 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. నేను ఒక్క పూట తినకపోతే ఏం కాదు. అతని మాటల్లో ఒక నిస్పృహ. వాళ్ళకి తిండి పెట్టాలనేగా నువ్వు దోపిడీ చేయాలని వచ్చావు. అతని మొహం తెల్లగా పాలిపోయింది. మా వాచ్మెన్ చూస్తుంటే ఎంత ప్రమాదం జరిగేది. నీకు దెబ్బలు తగిలితే హాస్పిటల్ పాలయ్యేవాడివి, వాడికి దెబ్బలు తగిలితే జైలు పాలయ్యేవాడివి. అప్పుడు మీ వాళ్ళ ఆకళ్ళు తీర్చే పద్ధతి ఇదేనా? ఒక్క క్షణం ఆలోచించు. ఊహించటానికే భయం అనిపించింది అతనికి. నేరం చేయటం చాలా తేలిక, దాని ఫలితాన్నించి తప్పించుకోవటం చాలా కష్టం. అవునా? తలాడించాడు. వాళ్ళ బాధ చూడలేక తెగించాను. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరక్కపోతే నేనేం చేయను చెప్పండి. ఆయన డ్రాయర్ తెరిచి ఒక లెదర్ బ్యాగ్ బయటికి తీశాడు. ఇందులో ఎంత ఉందో నాకు తెలియదు, నీకెంత కావాలో తీసుకో. అతను తల అడ్డంగా తిప్పాడు. మీ దగ్గర డబ్బు ఉంటుందని తెలిసే వచ్చాను, కానీ మీ మాటలు విన్నాక నేను ఇంకా ఈ డబ్బు తీసుకుంటే దోపిడీకి సమానం అవుతుంది. నా ఇష్టపూర్వకంగా ఇస్తున్నాను కదా, తీసుకో. స్వయంగా శ్రమించి బ్రతకాలని స్వామీజీ చెప్పారని మీరే అన్నారు, నాకు శ్రమించి బతికే అవకాశం ఇవ్వండి చాలు అన్నాడు. చమన్లాల్ మందహాసం చేశాడు. జీతం ఎంత కావాలి? మీరేమిచ్చినా తీసుకుంటాను, ఏ పని చెప్పినా చేస్తాను. మా ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులన్నీ నువ్వు చెక్ చేశాకనే బయటకు వెళ్ళాలి. ఓ వారం పాటు నీ పని చూశాక జీతం ఎంతో చెప్తాను అన్నాడు. గంగరాజు చేతులెత్తి దండం పెట్టాడు. ఈ చాకుని భద్రంగా దాచుకో, ఆయన మందహాసం చేశాడు. గంగరాజుకి నవ్వొచ్చింది. ఇంతలో ఆయన ఆర్డర్ ఇచ్చిన భోజనం వచ్చింది, తినమన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి అంతా కలిసి తింటాం బాబుగారు అన్నాడు. గంగరాజు కళ్ళల్లో నీళ్లు చిందాయి. ఆయన కళ్ళల్లో కరుణ కాంతులు చిందాయి. దేవుని ముందున్న కుందుల చుట్టూ వెలుగులు చిందాయి. వారం రోజులు పోయాక చమన్లాల్ గారి ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళుతున్న గూడ్స్ను తనిఖీ చేస్తున్నాడు గంగరాజు. ఇన్వాయిస్లో ఉన్నదానికి వాస్తవంగా బయటకు వెళుతున్న దానికి తేడా కనిపించింది. ఆ తప్పు చేసిన శంకర్ని నిలదీశాడు అతను. కన్నుగీటి, ఇదంతా మామూలే అని ఓ 100 నోటు గంగరాజు చేతిలో పెట్టాడు శంకర్. మనకి తిండి పెడుతున్న యజమానిని మోసం చేస్తావా? మహాపాపం. పాపం పాపం అనుకుంటూ కూర్చుంటే మన ఇంట్లో అవసరాలు ఎలా తీరతాయి? నీ అవసరాలు తీరాలంటే ఇంకా కష్టపడి పనిచేయి. జీతం పెంచమని యజమానిని అడుగు. అంతేగాని దొంగ లెక్కలు రాసి ఆయనకి ద్రోహం చేయకు. ఇలా మరోసారి చూస్తే నేను ఊరుకోను, చమన్లాల్ గారికి రిపోర్ట్ చేస్తాను. నిన్న మొన్న చేరావు, అప్పుడే నీకు ఇంత కొమ్ములు వచ్చాయా? ఎప్పుడు చేరామని కాదు ప్రశ్న, నీ పని ఎలా చేసావన్నదే ముఖ్యం. వాళ్ళు అలా ఘర్షణ పడుతుండగా చమన్లాల్ గారి కారు గేట్లో ప్రత్యక్షమైంది. ఏం జరిగిందని ఆయన అడిగాడు. ఇన్వాయిస్లో రాసిన దానికంటే ఎక్కువ గూడ్స్ బయటకు పెడుతున్నాయండి అన్నాడు గంగరాజు. నిజమేనా అని అడిగాడు చమన్లాల్. తల ఊపాడు శంకర్. గంగరాజు వైపు తిరిగి, నీ ఉద్దేశంలో ఏం చేయాలంటావు అని అడిగాడు ఆయన. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలండి. తనతో రమ్మని శంకర్ని తీసుకువెళ్ళిపోయాడు ఆయన. పాపం యజమాని అతనికి ఎలాంటి శిక్ష వేస్తాడో అని దిగులు పడ్డాడు గంగరాజు. తన గదిలోకి వచ్చిన తర్వాత నేను చెప్పినట్టే చేసావా అని అడిగాడు ఆయన. అవునండి, 100 రూపాయలు లంచం ఇస్తానని కూడా చెప్పాను, సీనియర్నని బెదిరించాను, మనిషి లొంగలేదు అని శంకర్ నవ్వాడు. అయితే నిజాయితీ ఉన్నవాడే. అవునండి, అతనిలో మరో సుగుణం కూడా ఉంది. అవకాశం వచ్చినా తోటి ఉద్యోగి చేసింది పొరపాటు అని అన్నాడే కానీ అది నేరమని అనలేదు. నేను లంచం ఇస్తానని ఆశపెట్టిన సంగతి మీతో అనలేదు, మీ పరీక్షలో నెగ్గాడు. సారీ, అతని దృష్టిలో నేను నేరస్తుడిగా నిలబెట్టాను. పర్వాలేదు బాబుగారు, అతను నిజాయితీ పరుడే కాదు మంచివాడని కూడా మీకు తెలిసింది. ఇక ముందు తన డ్యూటీని సక్రమంగా చేస్తాడు. అంతేకాదు, నాలాంటి ఒక చెడ్డవాడిని మంచివాడిగా మార్చానన్న తృప్తితో మరింత నిజాయితీగా పనిచేస్తాడు. నీది చాలా గొప్ప మనసు శంకర్ అన్నాడు చమన్లాల్. కుర్చీలోంచి లేచొచ్చి అతని భుజం మీద ఆప్యాయంగా చేయివేస్తూ, ఒకప్పుడు మీకు చాకు చూపించి భయపెట్టి డబ్బు దోచుకుందామని వచ్చిన దౌర్భాగ్యుణ్ణి, మీకెంత చేస్తే నాకు ఆ రుణం తీరుతుంది? స్వామీజీ ఫోటో వైపు చూశాడు చమన్లాల్.
నీ మనసులాగే నువ్వు ఉండే చోటు కూడా పుణ్యస్థలం కావాలి. నీలో వెలిగిన చిరుదీపం ఎన్నో దీపాలను వెలిగించగలగాలి. అదే నీ జీవిత పరమార్థం కావాలి. స్వామీజీ మాటలు ఆయనకి జ్ఞాపకం వచ్చాయి. నువ్వు వెళ్ళి గంగరాజును పంపించు, అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. అలాగే అయ్యగారు అని ఆయనకు వినయంగా నమస్కరించి శంకర్ బయటికి నడిచాడు. చూసారా కథ ఎంత హాయిగా ఉందో. దొంగతనం చేసిన వాడిని చివరికి ఎలాంటి పనిలో పెట్టాడాయన, ఆ పనిలో కూడా మళ్ళీ ఎలా చేస్తున్నాడో అని పరిశీలించటం, పరిశీలించిన తర్వాత అది బాగుందని తెలిసిన తర్వాత అతనికి ఉద్యోగం ఇవ్వటం, ఆ స్వామీజీ ఎవరైతే ఆయనకి అలా బోధ చేశారో అదే పరిస్థితుల్లో అదే సిచ్యుయేషన్లో ఈయన కూడా కత్తి పట్టుకునే వెళ్ళటం, దాంట్లో ఈయన క్యారెక్టర్ను ఈయన ఎలాగ బాగుపడ్డాడో ఇతను కూడా అలాగే రావాలని కోరుకోవటం, ఆ పరీక్షలో అతను కూడా నెగ్గటం, నిజంగా ఒకటే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లా అనిపించింది. అందుకే ఆయన కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. దానివల్లనే ఒక ఉద్యోగం వచ్చింది. ఇక నుంచి అతను మంగళసూత్రాల కేసు చూడనక్కర్లేదు, ఇళ్లల్లో డబ్బు కేసు చూడనక్కర్లేదు, గీజర్లు పాడైపోయినాయని ఇంట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఏదో ఒక దొంగిలించాలనే ఆలోచన కూడా అక్కర్లేదు. ప్రశాంతంగా బతకగలడు, పెళ్ళి చేసుకోగలడు, హాయిగా బ్రతకగలడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.